నమస్తే, వెల్కమ్ టు తెలుగు వాకిట్లో. నిన్న మనం క్యాప్సికమ్ స్టఫ్డ్ కర్రీ చూసాం. ఈరోజు వేసవి కాలంలో మనం ఇంట్లో తయారు చేసుకుని చల్లగా తాగడానికి పనికొచ్చే ఒక మంచి పానీయం చూపించబోతున్నాను. దీనికి కావాల్సిందల్లా నీళ్ళు. ఇది కుండలో నీళ్ళండి, ఫ్రిడ్జ్లో పెట్టడం కాదు. మీరు ఎప్పుడైనా సరే మీ ఆరోగ్యానికి మంచిగా, మీ ఆరోగ్యానికి మంచిది కుండలో నీళ్ళు మాత్రమే, ఫ్రిడ్జ్లో పెట్టినవి వాడకండి. ఫస్ట్ మనం తీసుకునేది ఈ నీళ్ళలో కొంచెం ఉప్పు, ఒక్క పించ్ మాత్రమే, ఎక్కువ అవసరం లేదు. అలాగే తేనె రెండోది. సో ఈ తేనె చాలా విధాలుగా మంచిదండి, అండ్ మన పానీయానికి తీపిదనాన్ని ఇస్తుంది, తాగడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నిమ్మరసం. ఈ నిమ్మరసం వేసవికాలం చాలా మంచిది, మనం తాగడమే కాదండి మన అతిథులకు కూడా దీన్ని తయారు చేసి అందించవచ్చు. రెడీమేడ్ పానీయాలు తాగకూడదు అని చెప్తూ ఉంటారు, అలాగే మనం ప్రతిదీ మార్కెట్లో ఖరీదని కొన్న అవసరం లేదు. ఇప్పుడు ఈ పానీయంలో మనం వేసింది సబ్జా గింజలండి. ఈ సబ్జా గింజలు కొంచెం మన ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సబ్జా గింజలు చాలా చలవ చేస్తాయి. అండ్ ముఖ్యమైనది లాస్ట్ది, ఇందులో తులసి పుదీనా రెండు కలిపి రసం తీసుంచాను. ఈ రసంగా మీకు ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా నచ్చకపోతే, ఈ పానీయంలో మీకు ఘాటు ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే, మీరు కేవలం ఆకులను కూడా కడిగి శుభ్రంగా తుంపి ఇందులో వేసుకోవచ్చు. వడకట్టేస్తే పిల్లలకి తెలియని కూడా తెలియదు, అది నచ్చిన వాళ్ళకి తెలియదు. కానీ ఇది ఖచ్చితంగా వేయాలండి, దీనివల్ల మనకి తులసి వల్ల చాలా లాభాలు ఉన్నాయి, అలాగే పుదీనా చలవ చేస్తుంది కాబట్టి ఈ రెండు కూడా కలుపుతున్నాం. మన సంప్రదాయంలో తులసికి చాలా ప్రాశస్యం ఉందండి, తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఇదిగో ఈ పానీయం రెడీ అయిపోయింది. ఇందులో వేసుకున్నవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, అండ్ ఇంట్లో దొరికేవి మాత్రమే. ఉప్పు, నిమ్మరసం, తేనె, పుదీనా గింజలు, పుదీనా తులసి రసం, సబ్జా గింజలు నానపెట్టినవి. సో ఈ పానీయం రెడీ అయిపోయింది. ఇది కొండ నీళ్ళతో తయారు చేసింది, ఆల్రెడీ చల్లగా ఉంది. సో మీరు తాగడమే కాదండి, మీ ఇంటికి వేసవికాలంలో వచ్చే అతిథులకు కూడా కాఫీ టీలకు బదులు ఇది అందించండి. రెడీమేడ్ పానీయాలను వాడక్కర్లేదు, కూల్ డ్రింక్స్ అసలు వాడకండి. చాలా బాగుందండి, దీంట్లో అన్ని టేస్టులు ఉన్నాయి, ఉప్పు పులుపు తీపి అన్నీ ఉన్నాయి, మంచి ఫ్లేవర్ కూడా ఉంది. నాకు ఈ పుదీనా ఫ్లేవర్ అది చాలా ఇష్టం, అందుకని నేను రసం తీసేసుకున్నాను. మీ ఇంటికి వచ్చే అతిథులకు కానీ, అండ్ మీ ఇంట్లో వాళ్ళకి కానీ, పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా సరే ఇది తాగొచ్చు. అండ్ దీంట్లో ఉన్నవన్నీ కూడా ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులు కూడా తయారు చేసుకోవచ్చు.